సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో చూసినట్టు నాకు జొమాటో ఐపీఓ అయితే అలాట్మెంట్ అయ్యింది. సో దానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఐ మీన్ దానికి ఎంత లిస్టింగ్ గెయిన్స్ వచ్చిందో ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు స్క్రీన్ పై చూడొచ్చు, ఇది నాకు కంప్లీట్గా పీడిఎఫ్ అనమాట. సో నాకు కంప్లీట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడొచ్చు, జొమాటో డెలివరీలో సెల్ చేశాను. సో ఫైనల్లీ నాకు గ్రాండ్ టోటల్ వచ్చేసి 23,730 రూపీస్ అయితే. నేను అప్లై చేసినప్పుడు సో ఎంత అమౌంట్ పే చేశానంటే 1 lot 14,800 రూపీస్. సో అయితే ఓవరాల్గా లిస్టింగ్ గెయిన్స్ కనుక చూస్తే 23,730 రూపీస్ నుంచి 4,800 కనుక మైనస్ చేస్తే ఓవరాల్గా 8,930 రూపీస్. ఇది ఓవరాల్గా దీన్ని మీకు ఫస్టే ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు సో ఐపీఓ అంటే ఏంటి, దీనికి ఎలా అప్లై చేయాలి, సో అలానే క్లియర్ కట్గా లిస్టింగ్ లాస్ లేకుండా కంప్లీట్లీ ప్రాఫిట్లో ఎలా ఉండాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే బిగినర్స్కి అయితే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఐపీఓ అంటే ఏంటి ఎస్పెషల్లీ, సో దీని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లానే సో ఐపీఓకి అప్లై చేసేటప్పుడు మనకి ఎదురయ్యే ఎవ్రీ ప్రాబ్లమ్ని సొల్యూషన్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓకి ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా చెప్తాను. సో అది కూడా ఏంజల్ బ్రోకింగ్లో. సో మిగతావి అంటే ఐపీఓ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియని వాళ్ళకి అంటే బిగినర్స్కి వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో నేను ఎగ్జాంపుల్గా జొమాటో ఐపీఓ గురించి అయితే చెప్తున్నాను. సో ఆల్రెడీ ఇది లిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ కూడా అవుతుంది. సో ప్రెజెంట్ చూడొచ్చు, అదే జొమాటో ఐపీఓ. సో సెకండ్ వన్ ఇష్యూ డేట్ అయితే ఉంది. సో జులై 14th నుంచి జులై 16th వరకు అనమాట. సో ఆ డేట్ మధ్యలోనే అప్లై చేయడానికి అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో దీని తాలూకా ఐపీఓ అనేది ఆల్రెడీ అలాట్ అయిపోయింది, లిస్ట్ కూడా అయిపోయింది. సో నేను ఎగ్జాంపుల్గా ఫర్దర్ ఐపీఓస్ కూడా ఇలాంటి డీటెయిల్సే ఉంటాయి, అందుకోసమే దీని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే జులై 14th నుంచి జులై 16th మ్యాక్సిమం ఈ మధ్యలోనే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు జులై 16th అంటే లాస్ట్ రోజు 1 గంట లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం 1 గంట తర్వాత అయితే మ్యాక్సిమం ఫెయిల్ అవుతుంది. సో లాస్ట్ రోజు ఈవినింగ్ 5 లోపు టైం ఉందనుకుంటే సో కుదరట్లేదు. సో మ్యాక్సిమం 1 గంట లోపే ట్రై చేయండి అప్లై చేయడానికి. సో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కొన్ని న్యూస్ వీడియోస్లో కానీ కొన్ని వెబ్సైట్స్లో కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఐపీఓ నేమ్ పెట్టి డీటెయిల్స్ అని కొడితే ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి, అంటే ఐపీఓకి ఐపీఓ ఇష్యూ అయినప్పుడు. సో థర్డ్ వన్ కనుక చూస్తే ఇష్యూ సైజ్ వీళ్ళు 9,375 కోట్లు ఫండ్ రైజ్ చేశారు. సో దీనికి మన ఏమైనా ఉపయోగం ఉందంటే, సో ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఫండ్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ లాట్స్ అయితే వస్తాయి. సో ఎక్కువ లాట్స్ ఉండడం వల్ల అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అలాట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో ఇష్యూ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఛాన్సెస్ ఉంటాయి ఐపీఓ అలాట్ అవ్వడానికి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, నెక్స్ట్ ఆఫర్ ఫర్ సేలు, ఇవన్నీ మనకైతే పెద్ద ఇది లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ లాట్ సైజ్ అనమాట. సో ఇక్కడ లాట్ సైజ్ అయితే మెన్షన్ చేశారు. సో 1 lot = 195 shares అనమాట. సో ఇక్కడ మీరు 1 lot అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వన్ షేర్ 2 షేర్ అయితే అప్లై చేయడం కావద్దు. సో మినిమం 1 lot అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక 5 or 6 అక్కడ మెన్షన్ చేసి ఉంటారులేండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్టింగ్ ఎట్ ఎన్ఎస్సీబిఎస్సీ, మ్యాక్సిమం అన్నిటికీ ఎన్ఎస్సీబిఎస్సీ 2 అయితే ఇచ్చి ఉంటాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ అమౌంట్ అనమాట. సో 1 lot అప్లై చేయడానికి మినిమం 14,820 రూపీస్ అయితే ఉండాలి. సో ఇక ఐపీఓ షేర్స్ మరియు లిస్టింగ్ డేట్ కనుక చూస్తే జులై 17th అని ఇచ్చి ఉంటాడు. సో మ్యాక్సిమం ఆ ఐపీఓ లిస్టింగ్ డేట్ అయితే ఇచ్చి ఉంటాడు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక లాస్ట్ వన్ రిటైల్ కోటా. సో ఇది 10% అయితే మ్యాక్సిమం చేశాడు. సో ఇది రిటైల్ కోటా అంటే రెగ్యులర్గా అందరికీ సంబంధించింది అనమాట, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో కొన్ని ఐపీఓస్కి అయితే సో జాబ్ హోల్డర్ కేటగిరీస్ కింద కొంత పర్సంటేజ్ ఇస్తామని చెప్తారు, షేర్ హోల్డర్ కేటగిరీ కింద మరికొంత పర్సంటేజ్ ఇస్తామని చెప్తారు. సో అది ఆ ఐపీఓ డిమాండ్ బట్టి. అంటే ఫర్ సపోజ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ ఐపీఓకి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఒకటి ఉందనుకోండి, సో ఆ కంపెనీలో ఆ షేర్స్ కనుక మీరు హోల్డ్ చేస్తుంటే మీరు షేర్ హోల్డర్ కేటగిరీ కింద ఇస్తాడనమాట. సో వీళ్ళకి సపరేట్ లివరేజ్ అనేది ఉంటుంది కొంత పర్సంటేజ్. సో అలానే జాబ్ హోల్డర్ కేటగిరీ కింద మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కొన్ని ఐపీఓస్ మాత్రమే ఇట్లాంటిది ఉంటుంది. సో ఆ కంపెనీలు కానీ మీరు వర్క్ చేసినట్లయితే సో వాళ్ళకి సపరేట్గా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కాస్త ఎక్కువ లివరేజ్ ఉంటుంది, కాస్త ఎక్కువ పర్సంటేజ్
ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మరికొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి, అవి ఏంటంటే సో అందులో క్రెడిట్ మనీ అంటే ఫర్ సపోజ్ మీరు ఐపీఓకి అప్లై చేస్తారు, మీకు అలాట్మెంట్ కాలేదు, సో అప్పుడు మీకు ఏ డేట్లో మనీ వస్తుంది అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇట్లా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి సో ఐపీఓకి అప్లై చేసే ముందు. సో అయితే ఇక నెక్స్ట్ వన్, ఐపీఓకి ఎలా అప్లై చేయాలి. సో ఐపీఓకి అప్లై చేయాలంటే మీ దగ్గర ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి. సో అప్స్టాక్స్ అవ్వచ్చు, జీరోదా అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఏంజల్ బ్రోకింగ్లో అయితే మీకు ఐపీఓ అప్లై చేయడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. సో నేను మాక్సిమం ఇందులోనే ట్రై చేసా, బాగా వర్క్ అవుతుంది. సో ఇంతవరకు మీకు ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఇంతకుముందు జొమాటో ఐపీఓకి అయితే అప్లై చేశాను, సో దానికి అలాట్మెంట్ కూడా వచ్చింది, ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఐపీఓకి ఎలా అప్లై చేయాలి ఏంజల్ బ్రోకింగ్లో అన్నది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏంజల్ బ్రోకింగే ఏంజల్ వన్ అయితే అయ్యింది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఐపీఓ అనే ఆప్షన్ ఉంటుంది సపరేట్గా. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో ఉన్న ఐపీఓస్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఏ ఐపీఓకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఐపీఓకి అప్లైపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని లాట్స్ కావాలో అన్ని లాట్స్ ఎంటర్ చేయండి. మ్యాక్సిమం ఒక పాన్ కార్డుకి ఒక లాట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ డిఫరెంట్ ఒకే పాన్ కార్డ్తో లింక్ అయినా డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్తో అప్లై చేసినా మీకు 1 పాన్ కార్డ్కే ఒక లాట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే ఇప్పుడు మీరు ఎన్ని లాట్స్ కావాలో అన్ని లాట్స్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేయాలి, అది కూడా మీ డిమాట్ అకౌంట్కి లింక్ అయిన యూపీఐ ఐడి మాత్రమే. ఎంటర్ చేసే ప్రొసీజర్ కొట్టగానే మీకు ఆర్డర్ ప్లేస్ నేను వస్తుంది. సో మీరు ఐపీఓకి అప్లై చేసినట్టే తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ నేను కంప్లీట్ అయితే చేశాను, సెకండ్ వన్ నేను పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేయాలంటే మీకు ఒక లింక్ అయితే వస్తుంది, పేమెంట్ లింక్ సో జొమాటో నుంచి. సో మీకు ఏ ఐపీఓ అయితే అప్లై చేశారో ఆ ఐపీఓ నుంచి లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అది 5 మినిట్స్లో రావచ్చు, 10 మినిట్స్లో రావచ్చు, 1 అవర్లో రావచ్చు, ఈ టైంలో అయితే వస్తుంది. సో ఆ ఎక్స్పైరీ టైం అయ్యే లోపు మీరు ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఎన్ని లాట్స్ అప్లై చేశారో సో అక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది, ఆ అమౌంట్ మీరు బ్యాంక్ అకౌంట్లో రెడీగా చేసి పెట్టి ఉంచుకోవాలి. సో నేను ఇక్కడ నేను మీకు పేమెంట్ అయితే చేసేసాను జొమాటోలో, 14,820 రూపీస్ అయితే పే చేసేసాను, నాకు సక్సెస్ఫుల్ అయిపోయింది. నేను డైరెక్ట్గా పేటీఎం యూపీఐ ఐడి అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా నేను క్లిక్ చేసిన తర్వాత 14,820 రూపీస్ నేను పే అయితే చేసేసాను. సో అయితే డైరెక్ట్గా నేను పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు నేను 2 టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ వన్ ఆర్డర్ ప్లేస్ చేశాను, సెకండ్ వన్ పేమెంట్ కంప్లీట్ చేశాను. నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసాను కాబట్టి నా ఏంజల్ బుకింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఐపీఓకి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది రైట్ సైడ్లో. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు నా 2 స్టెప్స్ అయితే వెరిఫై అయిపోయి, ఐ మీన్ బ్లూ టిక్ మార్క్స్ అయితే వచ్చాయి. ఇక థర్డ్ వన్, సో థర్డ్ స్టెప్ వచ్చేసి అలాట్మెంట్ డేట్. మీకు అవి అలాట్ అయితే మీకు డైరెక్ట్గా 3rd టిక్ మార్క్ అయితే వస్తుంది. సో అది లిస్టెడ్ డేట్ రోజు వస్తుంది. సో అది సారీ అలాట్మెంట్ డేట్ రోజు వస్తుంది, మీకు అక్కడ సపరేట్గా మెన్షన్ చేసి ఉంటాడు అలాట్మెంట్ డేట్ అని. సో ఆ డేట్ రోజు మీకు టిక్ మార్క్ అయితే వస్తుంది, ఒకవేళ రాకపోతే మీకు మెసేజ్ అయితే వస్తుంది మీకు ఐపీఓ అలాట్ అవ్వలేదని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వాళ్ళు మెన్షన్ చేసే డేట్న మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనీ అయితే రిటర్న్ అయిపోతాయి. సో వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 7 డేస్ లోపు అయితే వస్తాయి, ఏదో ఒక టైంలో అయితే వస్తాయి. సో ఖచ్చితంగా రావని ఉండదు, ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిపోయినా సరే. సో ఒకవేళ మీరు పేమెంట్ చేసేసారు ఐపీఓ సక్సెస్ అవ్వలేదు పేమెంట్ కానీ మనీ డెబిట్ అయిపోతే అవి కూడా మీకు ఐపీఓ అలర్ట్ అయిన నెక్స్ట్ రోజు కానీ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్లో 1 to 7 డేస్ లోపు వచ్చేస్తాయి. అయితే ఇక లాస్ట్ అండ్ ఫైనల్, సో ఐపీఓ అప్లై చేసేసాను, పేమెంట్ కూడా అయిపోయింది. సో అలాట్మెంట్ డేట్ అయితే వచ్చింది, ఆ డేట్ రోజు మీకు మీ డిమాట్ అకౌంట్లోకి మీరు ఎన్ని లాట్స్ అయితే అప్లై చేశారో అన్ని లాట్స్ మీ డిమాట్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఆ నెక్స్ట్ రోజు లిస్టింగ్ డేట్ అయితే వస్తుంది. సో ఆ డేట్ మీకు మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు, ఆ డేట్న లిస్ట్ అవుతాయి. అయితే ఆ డేట్న గ్రే మార్కెట్ ప్రీమియం బట్టి ఎంత హై కలర్లో వెళ్ళి ఆ టైంలో మీరు సెల్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లోనే సెల్ చేయాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను, సో లాస్ట్లో అది చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో చెప్పినట్టు ఈ పాయింట్ అయితే మిస్ చేశాను, సో ప్రైస్ బ్యాండ్ అని. సో ప్రైస్ వచ్చేసి 72 to 76 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి షేర్ ప్రైజ్ అనమాట. సో షేర్ ప్రైజ్ ఎంతలో లిస్ట్ అవ్వబోతుంది, మీరు ఎంతలో బిట్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఉంటుంది. మీరు 72లో పెట్టి బిట్ చేయొచ్చు, 76 రూపీస్లో కూడా బిట్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా 76 రూపీస్లో పెట్టి బిట్ చేశాను, అంటే జొమాటో షేర్స్ని 76 రూపాయల లెక్క ఒక్కొక్క షేర్ని అయితే కొన్నాను. అంటే 1 లాట్ కాబట్టి 195 షేర్స్ని 76 రూపాయల లెక్క కొన్నాను. సో 76 రూపాయల కొన్నాను, ఎంతలో అమ్మైనా కూడా చెప్పాలిగా. ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు నేను ఒక్కొక్క షేర్ని 121.80 దగ్గర 100 షేర్స్ని, అలానే 121.85 దగ్గర
95 స్టాక్స్ ని అమ్మేశాను. ఇలా నాకు ఐపీఓలో అలాట్ అయిన 195 షేర్స్ ని 121 రూపీస్ దగ్గర అమ్మేశాను. అంటే 76 దగ్గర కొన్నాను, 121 రూపీస్ దగ్గర సెల్ చేశాను. సో ఎంత ప్రాఫిట్ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఓవరాల్ గెయిన్ కనుక చూస్తే సో 23,755 రూపీస్ విత్ ట్యాక్సెస్. ఇక షేర్ హోల్డర్ కోటా కిందకు వస్తే సో వీళ్ళకి ఐపీఓ అప్లై చేసే ముందు సపరేట్గా మెన్షన్ చేసి ఉంటాడు ఇంత పర్సంటేజ్ షేర్ హోల్డర్ కేటగిరీకి అయితే ఇస్తామని. అంటే ఈ ఐపీఓకి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో కనుక ఉంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు షేర్ హోల్డర్ కోటా కింద. అప్పుడు మీరేం చేయాలంటే ఆ ఐపీఓ తాలూకా పేరెంట్ కంపెనీలో ఉన్న ఒక్క స్టాక్ అయినా మీరు డెలివరీలో హోల్డ్ చేసినట్లయితే మీకు షేర్ హోల్డర్ కోటా కింద అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీకు ఐపీఓ అలాట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే షేర్ హోల్డర్ కోటా కింద సపరేట్ లిబరేజ్ ఇచ్చారు కాబట్టి. సో అయితే ఇక నెక్స్ట్ వన్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం. సో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటో చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అంత పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఒక ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం ఒక 10% ఉందనుకోండి, ఆ ఐపీఓ 10% లిస్టింగ్ గెయిన్స్తో ఓపెన్ అవుతుంది. సో అయితే ఐపీఓకి అప్లై చేసే ముందు ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. దీనికి అఫీషియల్గా ఉంటుందని చెప్పలేము, సో మీకు ప్రిడిక్ట్ చేసి ఉంటుందన్నమాట. ఎలా సెర్చ్ చేయాలంటే ఐపీఓ నేమ్స్ ఎంటర్ చేసి గ్రే మార్కెట్ ప్రీమియం అని సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఇది జెన్యున్ అని చెప్పలేము బట్ మ్యాక్సిమం ఉండొచ్చు. సింపుల్గా గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటంటే సో ఇది జనరలీ ఐపీఓకి అప్లై చేయకుండా డైరెక్ట్గా ఐపీఓకి అలాట్ చేసిన ప్రైజ్ కంటే, అంటే ఐపీఓకి సంబంధించిన 1 షేర్ వాల్యూ 76 రూపీస్కి కంపెనీ అలాట్ చేసింది అనుకోండి, సో దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువగా ఇచ్చి కొనడానికి ట్రై చేస్తారు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంలో పార్టిసిపేట్ చేసి. సో అది ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, పెద్ద పెద్ద ప్లేయర్స్. ఎందుకు చేస్తారు, ఆ కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అన్న డిమాండ్ కనుక ఉంటే. ఫర్ సపోజ్ జొమాటో 76 రూపీస్కి ఒక్కొక్క షేర్ని అమ్మాలనుకుంటుంది, కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తారు, నేను డైరెక్ట్గా నేను మీకు 80 రూపీస్ ఇస్తాను, ఆ షేర్ 10 లాట్స్ నాకు ఇచ్చాయని ఆఫర్ చేస్తారు. సో తను 80 రూపీస్ ఇచ్చాడా, నేను 90 రూపీస్ ఇస్తాను, ఆ లాట్స్ నాకు ఇచ్చాయని ఇంకొకరు ఆఫర్ చేస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఒక సినిమాకి, ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దాని బ్లాక్ టికెట్స్ ప్రైజ్ ఎంత ఉంటుంది, 2x-3x ఉంటుంది కదా, అట్లానే. దీన్ని అఫీషియల్గా మనం కూడా పార్టిసిపేట్ చేయలేము, దీనికి కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, ఆ బ్రోకర్స్ ద్వారా ముందే ఆ ఎక్స్చేంజ్లో కొనడానికి ట్రై చేస్తారు. సో సింపుల్గా మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓకి అప్లై చేస్తే గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువగా ఉన్న కంపెనీని ఐపీఓని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని అర్థం అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్లో ఎలా సెల్ చేయాలి. సో చాలా ఐపీఓస్ ఉన్నాయి, సో లిస్టింగ్ గెయిన్స్ వచ్చి తర్వాత కిందకు ఫాలో అయ్యే కంపెనీస్ కూడా ఐపీఓలో ఉన్నాయి. ప్రతి కంపెనీ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వచ్చి అలా ప్రాఫిట్లోనే ఉంటుందని చెప్పలేం కదా. సో దానికోసమే ఒక ట్రిక్ అయితే యూస్ చేయాలి. సో దీన్ని ఖచ్చితంగా యూస్ చేయాలని కాదు, ఇది మీ డిపెండెన్స్ బట్టి ఉంటుంది, ఆ కంపెనీకి ఉన్న హోప్స్ అండ్ డిమాండ్ బట్టి. సో అలాట్మెంట్ డేట్ రోజు మీ స్టాక్స్ అని మీ డిమాట్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత లిస్టింగ్ డేట్ రోజు ఎగ్జాక్ట్లీ 10:00 ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత. నార్మల్లీ 9:00 మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ ఈ ఐపీఓ ట్రేడ్ అవ్వడం మాత్రం, కొత్తగా లిస్ట్ అయిన ఐపీఓస్ ట్రేడ్ అవ్వడం మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ 10:00 అయితే అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే 9:15 కానీ 10 లోపు మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ 9:45 ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఐపీఓ లిస్ట్ అయిన వెంటనే ఎంత ఓపెన్ అవుతుందో ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్లో మీకు సెల్ చేయడానికి ఉంటుందన్నమాట. సో మీరు గ్రే మార్కెట్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి దానిపైన ఒక 20-30 రూపీస్ ఎగ్స్ట్రా పెట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్కైనా సెల్ చేస్తుంది. దానికన్నా పైన ఓపెన్ అయినా, ఏ ప్రైస్లో అయితే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో సెల్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అంతకన్నా తక్కువైనా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడే సెల్ అవుతుంది. ఇప్పుడు 9:30 బిఫోర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ 9:45 కల్లా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈలోపు మీకు చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎగ్జాక్ట్లీ ఐపీఓ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఆ ప్రైస్లో మీకు అమ్మేయడం జరుగుతుంది.
సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ఆర్డర్ అప్పుడు ప్లేస్ చేసిన తర్వాత ఎక్కడ ఓపెన్ అవుతుంది అక్కడే సెల్ చేసేస్తుంది, ఆ తర్వాత ఆ ప్రైజ్ కన్నా పైకి మూవ్ అవుతే, సో అప్పుడు ఏం చేయాలంటే సగం షేర్స్ ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసి ఆ తర్వాత మార్కెట్ పెరిగిన తర్వాత మిగతా షేర్స్ కూడా అమ్మేస్తే సో లిస్టింగ్ ఎయిస్ వస్తాయన్నమాట. ఇట్రిక్ మెయిన్ థింగ్ లాస్ లేకుండా ప్రాఫిట్లో బుక్ అవ్వడానికి మాత్రమే. లేదు మేము 1-3 వీక్స్ వెయిట్ చేస్తాము సెల్ చేయడం కన్నా అది మీ ఇష్టమే, లేదు మేము ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేయము ఈ డే మొత్తం వెయిట్ చేసి మంచి ప్రైస్ వచ్చిన తర్వాత సెల్ చేయడానికి వెయిట్ చేస్తామన్న మీ ఇష్టమే. సో ఇదంతా కాదు, ఐపీఓ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, నేను ఒక బిగినర్ని, నేనేం చేయాలి అన్న విషయాలు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో మరో లింక్ ఇస్తాను. సో ఐపీఓ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఆ వీడియోలో. సో పార్ట్ 2 అనుకోండి. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి. మేము ఐపీఓకి అప్లై చేసాము కానీ మాకు అలాట్మెంట్ కాలేదు అనే డిసప్పాయింట్ అయ్యేటప్పుడు ఒకే ఐపీఓలో 2-3 లాట్స్ అయితే అప్లై చేయొద్దు, డిఫరెంట్ పాన్ కార్డ్స్ ఉన్న డిమెట్ అకౌంట్స్లో అప్లై చేయండి, అది కూడా 1-1 లాట్స్ అయితే అప్లై చేయండి, మీకు అలర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ యూస్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ క్రియేట్ చేసి ఐపీఓకి అప్లై చేయండి, మీకు అలర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఖచ్చితంగా మర్చిపోవద్దు బిగులు.